రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమాన్ని ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఎందుకంటే లడ్డు వ్యవహారం అనేది చాలా సెంటిమెంట్తో కూడిన విషయం, మన ప్రపంచంలో ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ కూడా మనోభావాలకు సంబంధించిన విషయం. దాంట్లోని కల్తీ జరిగింది అని ప్రతి ఒక్కరు బయటకు వచ్చి చెప్తున్నా కూడా, బయటకు వచ్చి దాన్ని ఏదో రకంగా బుల్డోజ్ చేయాలనే ఉద్దేశంతోనే వైకాపా నాయకులు కూడా చేశారు. మీరు అబ్జర్వ్ చేసుకుంటే తప్పు చేయని వాడు భయపడ్డు. విజిలెన్స్ ఎంక్వైరీ అనేసరికి ఎందుకు భయపడ్డాడు సుబ్బారెడ్డి? ఆ విషయంలో కూడా కోర్టు ఈరోజు దాని గురించి కూడా ప్రస్తావించిన పరిస్థితి కూడా ఈరోజు కనిపిస్తూ ఉంది. ఈరోజు నిజంగా చాలా మంచిగా స్వాగతించాల్సిన విషయం. డెఫినెట్గా సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో దాని ప్రకారంగా సిబిఐ ఆఫీసర్స్తో పాటు మన లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ఇద్దరు అఫీషియల్స్ని కూడా వేసి సిట్ ఏర్పాటు చేయమన్నారు. దానికి కంపల్సరీగా మనం స్వాగతించాలి. ఎందుకంటే ఇప్పుడు నిజాలు తేలాలి, ఎట్టి పరిస్థితి నిజాలు తేలాలి. దాని మీద సిట్ దర్యాప్తు మనకు ఎంక్వైరీ కూడా జరుగుతుంది. జరిగిన తర్వాత మనందరికీ కూడా నిజాలు తెలుసు. మన ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమాన్ని ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఎందుకంటే లడ్డు వ్యవహారం అనేది చాలా సెంటిమెంట్తో కూడిన విషయం, మన ప్రపంచంలో ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ కూడా మనోభావాలకు సంబంధించిన విషయం. దాంట్లోని కల్తీ జరిగింది అని ప్రతి ఒక్కరు బయటకు వచ్చి చెప్తున్నా కూడా, బయటకు వచ్చి దాన్ని ఏదో రకంగా బుల్డోజ్ చేయాలనే ఉద్దేశంతోనే వైకాపా నాయకులు కూడా చేశారు. మీరు అబ్జర్వ్ చేసుకుంటే తప్పు చేయని వాడు భయపడ్డు. విజిలెన్స్ ఎంక్వైరీ అనేసరికి ఎందుకు భయపడ్డాడు సుబ్బారెడ్డి? ఆ విషయంలో కూడా కోర్టు ఈరోజు దాని గురించి కూడా ప్రస్తావించిన పరిస్థితి కూడా ఈరోజు కనిపిస్తూ ఉంది. ఈరోజు నిజంగా చాలా మంచిగా స్వాగతించాల్సిన విషయం. డెఫినెట్గా సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో దాని ప్రకారంగా సిబిఐ ఆఫీసర్స్తో పాటు మన లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ఇద్దరు అఫీషియల్స్ని కూడా వేసి సిట్ ఏర్పాటు చేయమన్నారు. దానికి కంపల్సరీగా మనం స్వాగతించాలి. ఎందుకంటే ఇప్పుడు నిజాలు తేలాలి, ఎట్టి పరిస్థితి నిజాలు తేలాలి. దాని మీద సిట్ దర్యాప్తు మనకు ఎంక్వైరీ కూడా జరుగుతుంది. జరిగిన తర్వాత మనందరికీ కూడా నిజాలు తెలుస్తుంది.